కాకినాడ మేయర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాసం ఇచ్చిన వారిలో వైసీపీ టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారు. కాకినాడ మేయర్ పై మొత్తానికి అవిశ్వాస తీర్మానాన్ని అయితే చెప్పారు. అయితే కార్పొరేటర్లు కలెక్టర్ ని కలిసి 33 మంది కార్పొరేటర్లు ఈ తీర్మానాన్ని చెప్పినట్టుగా తెలుస్తోంది. అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు కూడా చేయాలని కార్పొరేటర్లు కోరుతున్నట్టుగా తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానాన్ని కాపీని కలెక్టర్ కి అందించారు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేయమని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ కార్పొరేటర్లు 33 మంది కలిసి మేయర్ పైన అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన కాపీని కలెక్టర్ కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందులో వైసీపీ టీడీపీ కార్పొరేటర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సుమిత్ర. అయితే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మేయర్ పీఠాన్ని కైవసం చేసేందుకు ఇప్పటికే వైసీపీ పావులు కదుపుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కాకినాడ మొత్తం 50 డివిజన్లో 33 మంది టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారు. అయితే 33 వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 33 మంది మందిలో 21 మంది కార్పొరేటర్లు వైసీపీలోకి చేరారని కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే మేయర్ గా ఉన్న శంకర్ పావనేపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా ఈ రోజు టీడీపీ కార్పొరేటర్లతో పాటు వైసీపీ కార్పొరేటర్లు కూడా జిల్లా కలెక్టర్ కలిసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే గతంలో కూడా ఈ యొక్క మేయర్ శంకర పావని, అదేవిధంగా ఈ కాకినాడ ఎమ్మెల్యే గోరపూడి చంద్రశేఖర్ రెడ్డి పై కూడా విమర్శలు చేశారని కూడా మనకు తెలుస్తుంది. ఒకరిపై ఒకరు కూడా అవినీతి ఆరోపణలు కూడా చేశారంటూ ఒకరిపై ఒకరిలో విమర్శలు కూడా తావిస్తున్న పరిస్థితి అయితే మనకి జిల్లాలో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వరకు కూడా వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లతో పాటు ఈ యొక్క టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో 34 మందిలో 21 మంది టీడీపీ కార్పొరేటర్లు కూడా వైసీపీలో చేరడం, మొత్తంగా 34 టోటల్ గా చూస్తే 34 మంది కార్పొరేటర్లు అటు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన అటు టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా ఈ రోజు కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి, ప్రవేశపెట్టి వెంటనే తక్షణమే మేయర్ పీఠాన్ని మేయర్ని పై అవిశ్వాస తీర్మానం పెట్టారని కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ సిపి అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పీఠాన్ని అంటే మేయర్ పీఠాన్ని తమకు కావాలంటే అంటే అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సిపి రెండు పార్టీలు కూడా చేదిక్కించుకోవడానికి పావులు కదుపుతున్న పరిస్థితి అయితే మనకి జిల్లాలో కనిపిస్తూ ఉంది. అలాగే రవీంద్ర, ప్రస్తుతం అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడానికి గల కారణాలపై ఏమైనా ఊహాగానాలు వినిపిస్తున్నాయా? ప్రధానంగా మనం చూస్తే కాకినాడ 50 డివిజన్లోను గతంలో చూస్తే కనుక 34 కార్పొరేటర్లు ఏమో టీడీపీ, 10 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు గెలిచారు. అదేవిధంగా 48 మిగిలిన ఓట్లలో కూడా స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే 51 కార్పొరేటర్ స్థానాలకు కానీ 48 డివిజన్లకు మాత్రమే ఎన్నిక అయితే జరిగింది. అందులో కూడా కొంతమంది కార్పొరేటర్లు కూడా చనిపోవడం జరిగింది. ఆ యొక్క స్థానాలను అలాగే ఉంచేసి మిగిలిన కార్పొరేటర్ అందరూ కూడా టీడీపీపై కూడా విమర్శలు చేసిన రెబల్స్ కూడా కొంతమంది ఉన్నారంటూ కూడా మనకు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా గతంలో ఎవరైతే ఈ టీడీపీ పార్టీకి సంబంధించి మేయర్ పీఠాన్ని మేయర్ గా చేస్తున్న శంకర్ పావని కూడా సిటీ ఎమ్మెల్యేపై ద్వారంపూడిపై కూడా విమర్శలు చేసిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ రెండు పార్టీలు అంటే రవీంద్ర ఫర్ ద అప్డేట్.